ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు స్పెషల్ ఏంటంటే సాంబార్ చేస్తున్నాను. కావాల్సిన ఐటమ్స్ కారం పొడి, పసుపు, ధనియాల పౌడర్, వంకాయ ముక్కలు, కొబ్బరి వెల్లుల్లితో దంచుకున్న పౌడరు, ఆనియన్స్ చిన్నది, జీలకర్ర ఆవాలు, కరివేపాకు, టమాటా పండు, చింతపండు, వాటర్ వేసి కలిపి పెట్టుకున్నాను. నేను తొక్కలు తీసేసుకోవాలి. టొమాటో తొక్కలు, ఒక గిన్నె, సాల్ట్ తగినంత. తయారు చేసుకునే విధానం వచ్చేసి సింపుల్గా ఉంటుంది. ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం సాంబార్ కాబట్టి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్. నెక్స్ట్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. తాలింపు అంటే తెలుసు కదా, ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకుంటే సాంబార్ కానీ కూర కానీ ఏదైనా టేస్ట్గా బాగుంటుంది. నేను చేసే పద్ధతి అయితే ఇదేనండి. మీకు నచ్చినట్లయితే ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి వంటలు నేను చేసే పద్ధతి అయితే ఈజీగా ఉంటుంది, బాగా అర్థమవుతుంది, సింపుల్గా చేసేస్తారు, పెద్దగా కష్టమేముండదు. బాగా వేయించు నూనెలో వేయించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. కలిపేసుకోండి. ఆయిల్ తక్కువగా వేసాను నేనైతే సాంబార్ కోసం అనేసి. మనం చింతపండు, టొమాటో కలుపుకున్నాం కదా, వాటర్ వేసి ఆ వాటర్ పోసుకోవాలి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను చూపించలేదు ఎలా కలిపేసాను అనేసి. నెక్స్ట్ వంకాయ ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ కారం పొడి, పసుపు, సాల్ట్, కొబ్బరి వెల్లుల్లి దంచుకున్న పౌడర్ వేసుకోవాలి. వెల్లు వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి బాగా గరిటెతో. సాంబార్ గరిటె ఉంటుంది కదా, దాంతో కలిపేసుకోండి. నెమ్మదిగా కలుపుకోండి, లేదంటే ఉలిగిపోతుంది. కలిపేసుకున్న తర్వాత కారం సరిపోలేదు అందుకనేసి నేను ఇంకొక స్పూన్ వేశాను. బాగా కలిపేసుకోండి. మూత ఉంచేసుకొని స్టవ్ మీ హైలో ఉంచుకోవాలి. అలా పొల్లుతూ ఉండాలి సాంబారు. పొల్లేటప్పుడు ధనియాల పౌడర్ వేసుకోవాలి. నేను మసాలాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను అనేది గురించి ఒక వీడియో చేస్తాను, మా పల్లెటూరులో ఎలా తయారు చేసుకుంటారు అనేది. సాంబార్ అలా పొల్లుతూ ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. మసాలాల గురించి ఒక వీడియో చేస్తానండి, తప్పకుండా చూడండి. మా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకో